స్కామ్ లో మా తండ్రి గారైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు బయటకు రానియకుండా చూడండి, తెలుగుదేశం పార్టీ పరువు కాపాడండి అని మంతనాలు చేయటం కోసం కింజరాపు విజయమాత గారితో వారు మంతనాలకు వచ్చారన్నది నాకైతే సందేహంగా ఉంది. నిజానికి ఒక బలహీన వర్గాల మీద దాడి జరిగింది, ఒక తప్పు చేస్తే జరిగిన దాడి అనుకుందాం. ఒక దాడి జరిగింది అని మీరు భావించినప్పుడు గడిచిన కాలంలో మీ పార్టీలో ఒక ఇసుక మీద ఒక అలిగేషన్ ఉంది, పోలరావు చేయండి, పోలరావు మీద వైసీపీ వాదం చేయండి. వచ్చేటప్పుడు ఒక నెల రోజుల కాలం మీ మాజీ విప్పు మీ ప్రభుత్వంలో విప్పుగా చేసిన పోలరావు కుమార్ అత్యంత బలహీన వర్గానికి చెందినవాడు. బీసీ వర్గాల్లో బీసీవి ఒక సామాజిక వర్గం అయితే బీసీఏకి చెందిన అత్యంత బలహీన వర్గానికి చెందిన పోలరావు కుమార్ ఒక నెల రోజుల కాలం భార్యా బిడ్డలను విడిచిపెట్టి అండర్ గ్రౌండ్ లో, ఇది మాకు మీ పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారం కానీ ఇది జిల్లాలో పెద్ద చర్చ అయింది. అందుచేత నేను నారా లోకేష్ ను ప్రశ్నిస్తున్నాను, ఎన్జీ పాలిమర్స్ లో అత్యంత బలహీన వర్గాల మీద మరణాలు జరిగాయి, సివియర్ ఇంజరీస్ జరిగాయి, హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు, అప్పుడు మీ క్లెయిమ్ ఏమైంది? నిజంగా బలహీన వర్గాల మీద దాడి జరుగుతుంది, బలహీన వర్గాలను మేము ప్రొటెక్ట్ చేయాలి అని నిజమైన చిత్తశుద్ధి మీకుంటే నిన్న కాక మొన్న ఎన్జీ పాలిమర్స్ లో 10 మంది చనిపోయారు. గుర్తొచ్చే విధంగా భారతదేశ రాజకీయ చరిత్రలో సింగిల్ గా పోటీ చేస్తుంది తండ్రి మాదిరి అన్ని పార్టీలను పొత్తు చేసుకుని ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు బీజేపీ పార్టీని ఇంకేదైనా రాబోయే పార్టీని జనసేనని ప్రజారాజ్యం పార్టీని అన్నింటిలో కలిపి కాకుండా ఏ పార్టీ పొత్తు లేకుండా సింగిల్ గా సింగిల్ రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అబ్సల్యూట్ గా ఒకే ఒక పార్టీతో పోటీ చేసి రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 86% సీట్ షేర్, 51% ఓట్ షేర్, 92% ఎంపీ సీట్ షేర్ తో జగన్మోహన్ రెడ్డి గెలిచింది వాస్తవం కాదా? ఫ్రిడ్జ్లు కొన్నావు, బ్రాండెడ్ బార్డర్స్ బీరువాలు కొన్నావు, చేసినప్పటికీ మంగళగిరి ప్రజలు తిరస్కరించారే, అది నీ తరం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్ రెడ్డి గురించి మాట్లాడే హక్కు కానీ అర్హత కానీ చిరంజీవి లోకేష్ లేదు అని లోకేష్ నేను తెచ్చిస్తున్నాను. మీరు తెలంగాణలో టీడీపీ గెలిచిన తర్వాత కృష్ణయ్య కనీసం టీడీపీ అధ్యక్ష పదవి కూడా ఇవ్వలేదే మీ నాన్న, మీ తండ్రి గారు. ఇదే నా బీసీ మీద ఉన్న ప్రయాణం. మీకు నెల్లూరు జిల్లాలో ఒక రైతును గొల్లవాడ వేషం వేసి గొల్లవాడికి మంత్రి పదవి కట్టబడితే ఈ విధంగానే ఉంటుందని బీసీ కులానికి చెందిన నాయకుడు మంత్రి అనిల్ యాదవ్కి అపహాసం చేయడం వాస్తవం కాదా? ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మత్స్యకారులు ఆనాడు అయ్యా మీ తండ్రి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అయ్యా మీరు బీసీ వర్గాలకు మా మత్స్యకారులకు ఇటువంటి హామీ ఇచ్చారు ఇది అమలు చేయలేదని అడగడానికి వెళ్తే తమాషాలు చేస్తున్నారా, వేషాలు చేస్తున్నారని మత్స్యకారులు అపహాసం చేయడం వాస్తవం కాదా? నాయీ బ్రాహ్మణులు ఎన్నికలు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు అని అడగడానికి వస్తే తోకలు కప్పిస్తానని అంటాం వాస్తవం కాదా? బీసీ కార్డు వాడుకునే హక్కు మీ కుటుంబీకులకు వాదాలకు కాదు, కేవలం మంతనాలకు మాత్రమే మీరు వచ్చారు. ఇది రాజారెడ్డి రాజ్యాంగం అని నువ్వు ప్రశ్నిస్తున్నావే, మీ తండ్రి గారు ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అనేకమైన వ్యవస్థలు నాశనం చేశారు. రాజ్యాంగ వ్యవస్థను నాశనం చేస్తారు, స్పీకర్ వ్యవస్థను నాశనం చేస్తారు, గవర్నర్ వ్యవస్థను నాశనం చేస్తారు, ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి ప్రతిపక్షాన్ని రాష్ట్ర అసెంబ్లీలో గొంతు ఎత్తకుండా గొంతు నులిమితే కదా ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేయడానికి కారణం ఏంటి? ప్రతిపక్షం అనేది రాష్ట్ర అసెంబ్లీలో ప్రజల పట్ల ప్రజా సమస్యల పట్ల గొంతెత్తి మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి ఒక అవకాశం మీరు ఇవ్వనందునే అసెంబ్లీని బాయ్కాట్ చేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల్లోకి రావడానికి అవకాశం కల్పించింది మీరు కాదా? వ్యవస్థారు కాబట్టి ఈరోజు అవినీతి పనులకు ఈ పార్టీ అండగా ఉంటుందని ఒక చక్కనైన మెసేజ్ శ్రీకాకుళం జిల్లా ప్రజలకు మీరు ఇచ్చి వెళ్ళారే తప్పితే బలహీన వర్గాల మీద దాడులకు మీరు చెల్లించిపోయి మీ మనసు ఏదో మానవతావాది, నేను నిజంగా నీకు మానవత్వం మానవతావాదం అయితే నేను చెప్పే ఈ వేసే ఈ ప్రశ్న సమాధానం చెప్పాలి. పూలప్రంలో ఈ రోజు మీకు గుర్తొచ్చింది, నెల రోజులు నిద్రాహారాలు మానే ఆమె ఉందంటే కదా, అప్పుడు ఎందుకు గుర్తు రాలేదు? అప్పుడు ఆ బలహీన వర్గానికి చెందిన వ్యక్తి కాదా? ఎల్జీ పాలిమర్స్ లో చనిపోయిన వాళ్ళు బలహీన వర్గాలకు చెందిన వారు కదా? ఈ రోజు కూడా ముఖం చూడడానికి కూడా నువ్వు రాలేదే,
సో బలహీన వర్గాల గురించి బీసీ వర్గాల గురించి బీసీ కార్డును వాడుకునే హక్కు తెలుగుదేశం పార్టీకి లేదు అన్న విషయాన్ని నారా లోకేష్ గ్రహించి సరే నువ్వు ఏం మాట్లాడినా ఆటలో అర్పణ మాటలుగా మేము కన్సిడర్ చేస్తాము అది పెద్ద వాల్యూ క్యారీ ఆన్ అవుతుందని నేనైతే భావించడం లేదు మాట్లాడే ముందు చరిత్ర తెలుసుకో నీ తరం కాదు నీ తండ్రి తరం కాదు నీ తాతరం కాదు అంతా ఇది నీకు లేదు అవినీతి అధికారులు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలో ఒక 150 కోట్లకు సంబంధించి అవతవకు జరిగాయని నివేదిక ఉంది అని అవినీతి అధికారులు లక్ష్మీనాయుడు గారిని అదుపులోకి తీసుకున్నారు అది పక్కన పెట్టి ఈ పక్కనే ఉన్న అయ్యన్న పాత్రుడిని నిర్భయ కేసు పెట్టారు ఒక మున్సిపల్ కమిషన్ మీద ఆయన ఏ విధంగా వ్యాఖ్యానించారు చివరికి చింతమనేని ప్రభాకర్ కూడా వెనకేసుకొస్తూ మాట్లాడుతున్నావే చింతమనేని ప్రభాకర్ కూడా వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నావు అంటే ఎటువంటి వ్యక్తులు వెనకేసుకొస్తున్నారు మీరు ఎటువంటి వ్యక్తులు సపోర్ట్ చేస్తున్నారు పేరెత్తి సిగ్గుపడాల్సిన వ్యక్తుల పేర్లు కూడా సపోర్ట్ చేసి నీ మీద ఉన్న గౌరవం తీసుకుంటున్నావు లోకేష్ నువ్వు అని లోకేష్ కూడా విజ్ఞప్తి చేస్తూ బీసీ కార్డును దయచేసి ఉపయోగించుకున్న ప్రజలు మిమ్మల్ని విశ్వసించిన 80% బీసీలో స్వీకారం చేయాలో మిమ్మల్ని విశ్వసించే పరిస్థితి లేదు బీసీ కార్డు మీకు భవిష్యత్తులో ఉపయోగపడదు బీసీల గురించి ఎత్తుకోవటానికి ఎందుకంటే బీసీలకు ఎలక్షన్ హామీలో నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి హామీలు ఇచ్చారో బీసీలకు ఏ విధంగా ఆదుకుంటామన్నారో వారందరినీ అన్నమాట కట్టుబడి ఈరోజు ఆదుకునే విధానం ఈ రాష్ట్రంలో అమలు జరుగుతుంది అందులో భాగమే బీసీ వర్గాలకు చెందిన దర్జీలకు 10 సంవత్సరాలకు ఇవ్వటం కానీ నాయీ బ్రాహ్మణులకు ఇవ్వటం కానీ రజకులకు ఇవ్వటం కానీ బీసీని ఆదుకునే విధానంలో భాగమే నేను అడుగుతున్నాను లోకేష్ లోకేష్ సమాధానం చెప్పగలరా అని అడుగుతుంది మొన్న రాజ్యసభ ఎన్నికల్లో ఇద్దరికి బీసీ వర్గాలకు చెందిన నాయకులకు మేము రాజ్యసభ ఇచ్చాం మీ తండ్రి గారు గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఒక్క బీసీకైనా రాజ్యసభ స్థానం కానీ ఒక్క బీసీని కేంద్ర క్యాబినెట్లో కానీ పెట్టారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను చెప్పండి మీరు సమాధానం చెప్పండి బీసీని గౌరవించడం అంటే మేము గౌరవించాం మొన్న ఎన్నికల్లో 49 మంది బీసీలకు మేము ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చాం ప్రశ్నిస్తా ఉన్నాం బీసీల గురించి మీరే మాట్లాడేది మీకు సుజనా చౌదరి అయినా ఉండాలి సెంట్రల్ క్యాబినెట్ లో రాజ్యసభ సభ్యుడిగా సీఎం రమేష్ ఉండాలి బీసీలు అర్హులు కాదు అసలు బీసీలు న్యాయమూర్తులుగా అర్హులు కాదని వ్యాఖ్యానించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టిన తనయుడిగా బీసీ కార్డు వాడుకునే హక్కు ఉందా మీ తండ్రి గారు ఏమన్నారు చంద్రబాబు